కొత్తగా ఉంది. కొత్తగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ వెంకటేష్ భాయ్, నవీన్ భాయ్, మీరు వచ్చిన అందరికి థ్యాంక్ యూ. మోహన్ తరపున ఇంకొకసారి లక్ష్మణ్, నేను, మోహన్, అమ్మగారితో నేను చేయలేదు కానీ చాలా ప్లేస్ చూశాను, కానీ మేమైతే ప్లేస్ చేసేవాళ్ళం. రవీంద్ర భారతి స్టేజ్ నుంచి, తెలుగు యూనివర్సిటీ స్టేజ్ నుంచి దసపల్ల స్టేజ్కి వస్తే చాలా బాగుంది. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన ధీరజ్ గారికి, రిలీజ్ చేసిన వాళ్ళందరికీ, మీడియాకి కూడా చాలా థ్యాంక్ యూ. 2009లో అనుకుంటా నేను ఫస్ట్ టైం థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయినప్పుడు నాకు అసలు యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు. మోహన్ అక్కడ కాళ్ళు జాపుకొని టేబుల్ మీద కూర్చొని చూస్తున్నాడు నేను ఎలా యాక్ట్ చేస్తున్నానని. నేను ఏదో చేస్తుంటే ఓన్ చేసుకో అని చెయ్యాను. అప్పుడు నాకేం అర్థం కాలేదు. సో 2014లో ఏదో సందర్భంలో మేమిద్దరం ఒక సినిమా చేస్తున్నప్పుడు మనతో ఎక్కడ అవుతుంది మోహన్, ఏదో ఒక రోల్ ఇస్తారు మనం చేసుకుందామంటే మనం కూడా హీరోలు అవుతాం, మనం ఎందుకు కాము అని నమ్మిన ఫస్ట్ పర్సన్. అండ్ చాలా కాలంగా చాలామంది అడిగేవాళ్ళు, మీకు కంచరపాలెం అతని నంబర్ ఉందా, మోహన్ ఎక్కడున్నాడు, మేము అతను ఎలా కాంటాక్ట్ అవ్వాలని. ఎప్పటికో కలిశాడు, కలిస్తే ఇది ఆరంభం టీజర్ చూపించాడు. నేను రిపీటెడ్గా 4-5 సార్లు చూశాను, అసలు ఎవరు చేశారు ఇది, ఎప్పుడు చేశారు ఇదని. అంత బాగా నచ్చింది నాకు ఇది. మళ్ళీ టీజర్ కానీ ట్రైలర్ కానీ, అసలు మీరందరూ ఒక యంగ్ టీమ్ స్టేజ్ మీద ఉంటే చూడడానికి ఎంత హాయిగా ఉందో అసలు. అండ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఒక ప్రొడ్యూసర్ గారు తెలుగు మాట్లాడుతుంటే ఇదేంటి తేడాగా ఉందంటే బళ్ళారి నుంచి అన్నాడు. అండ్ డైరెక్టర్ ఏమో మైసూర్ అన్నాడు. సో కర్ణాటక నుంచి వచ్చి ఒక మంచి తెలుగు సినిమాని తెలుగులో చేసినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ. అండ్ ఐపీఎల్ ఉందా, ఎండలు ఉన్నాయా పక్కన పెడితే మంచి సినిమా ఎప్పుడూ ఆడుతుంది, మనకు అది ఎప్పుడూ ప్రూవ్ చేస్తూనే ఉంది. అండ్ ఓటీటీల్లో ఎతికితే ఏ మలయాళం సినిమా ఎప్పుడు వస్తుంది బాగుంది అనే టైంలో మా తెలుగులో కూడా మంచి సినిమా వస్తుంది అనేలాగా తీశారు మీరు, థ్యాంక్ యూ. అండ్ అప్పుడప్పుడు ఒక 3 నెలలకో 6 నెలలకో 1 సంవత్సరానికో ఒక్కొక్క సినిమా అప్పుడప్పుడు వచ్చినప్పుడు అరే భలే ఉందే ఇది అనిపిస్తూ ఉంటుంది. అది కంచరపాలెం అవ్వచ్చు, మిడిల్ క్లాస్ మెలడీస్ అవ్వచ్చు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇలా వివేకాత్రేయ సినిమాలు చాలా బాగుంటాయి. సో అలా నాకు మళ్ళీ ఈ సినిమా చూడగానే అంతే ఫ్రెష్గా అనిపించింది, వావ్ అనిపించింది. అండ్ మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమా బాగా ఆడాలి, అందరూ సాధ్యమైనంత వరకు పుష్ చేయండి, నచ్చితే 10 మందికి చెప్పండి. మోహన్ని నేను కంటిన్యూగా పనిచేస్తూ చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.